హలో. ఐసా హౌస్ లో గురించి రివ్యూ పెట్టింది మీరేనా? అవును. ఓకే, మీరు చూసారా మీరు మూవీ ఈరోజు? చూసారా? అవును. చూరా నిద్రపోయారా? ఎవరు మీరు? మీరు ఫేస్బుక్ లో పెట్టారు కదా, మేము ఫేస్బుక్ లో చూసి స్పంది మీ స్పందన వచ్చి స్పందిస్తూ నేను ఇండస్ట్రీ పీపులే, మీరు ఇండస్ట్రీయే. ఇప్పటి వరకు మీరు చాలా పోస్టులు పెట్టారు, ప్రతి సినిమా గురించి కూడా రివ్యూ పెట్టారు. ప్రతి రివ్యూ కూడా ఈ విధంగానే పెట్టారు. ఏ సినిమా కూడా ఇంతవరకు మీరు బాగుందని పెట్టలేదు. అంటే మీరు నా రివ్యూస్ ఫాలో అవ్వరని అర్థం? ఏదండి, మీరు నా రివ్యూస్ ఫాలో అవ్వరండి. ఒకటే బాగుందని పెట్టారు 90%, అన్ని కానీ కాదు, 100లో 70% ఇలానే పెట్టారు. 70% సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో. పెద్ద సినిమాలు ఎక్కడ ఫ్లాప్ అయినాయి? ఎక్కడ ఫ్లాప్ అయ్యాయి చెప్పండి. కాదండి, ఇప్పుడు మీకు సినిమా నచ్చింది, నాకు సినిమా నచ్చలేదు, దాంట్లో ఏంటి సమస్య? సినిమా గురించి మాట్లాడిన అంతే, స్ట్రైట్ గా ఫీల్ అయ్యాడు. అలా కాదు, మీరు ఎవరు అసలు? మీరు ఎక్కడ మిమ్మల్ని సినిమాలో చూడలేదు కదా, మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? ఐఎమ్ ఫిల్మ్ క్రిటిక్. ఫిలిం? ఐఎమ్ ఫిల్మ్ క్రిటిక్ అండి. ఫిలిం క్రిటిక్ అని చెప్పి ప్రత్యేకంగా ఏదన్నా జాబ్ ఏదన్నా డిసిగ్నేషన్ ఏమైనా రిలీజ్ చేశారా? ఏదో లేదు కదా, ఫిలిం క్రిటిక్ అని మీరు సృష్టించుకున్నది అది. అవును. సో వాట్? సో వాట్ కాదండి, ఇప్పుడు మీరు సినిమా బాగుంది బాగోలేదు అంతవరకు ఏదో ఆత్రేయ అనుకుంటున్నారా మరి, లేకపోతే మీరు విను? నేనెవరినో నాకు తెలుసు. ఎవరికైనా సినిమా చూసిన ప్రేక్షకుడికి సినిమా ఎలా ఉంది, దాంట్లో చేసిన వాళ్ళు ఎలా చేశారు, డైరెక్టర్ ఏం చేశాడు, ప్రొడ్యూసర్ ఏం చేశాడు, ఇవన్నీ చెప్పలేదు కదా మీరు. ఐఎమ్ ఫిల్మ్ క్రిటిక్ అబ్బా, నేను అథారిటీగానే చెప్తున్నాను, నాకు చెప్పే హక్కు ఉంది. చెప్తాను. అవును, మీది నచ్చలేదని చెప్పేసి మీతో డిస్కషన్ చేసే హక్కు నాకు ఉంది. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి, మీకు నచ్చింది నాకు నచ్చలేదు, అయిపోయింది కదా ఆర్గ్యుమెంట్. పర్సనల్ గా మీరు అంత పర్సనల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి. పర్సనల్ గా వెళ్ళడం ఏంటి, డైరెక్ట్ చేసిన ఆయన కదా. అవును, డైరెక్షన్ ఆయన చేశారు. 90% ఇవాళ రివ్యూస్ బాగున్నాయి, నువ్వేదో పుడింగ్ లాగా పెడతావు ఎందుకు చెప్పు. నువ్వు పెద్ద పుడింగ్ లాగా నువ్వు మాడుతున్నావు బాస్. ఎవరు మీరు అసలు? ఎవరు మీరు అసలు? నేను మీ పోస్ట్ చూసి ఫోన్ చేస్తున్నానండి. ఓకేనయ్యా, మీకు నచ్చితే మీరు పెద్ద పోస్ట్ పెట్టుకోండి, 20 పేజీలు రాయండి ఆ సినిమా గొప్పతనం గురించి. నేను అంత నాకంత టైం వేస్ట్ ఎందుకు, మీకేం పని లేదు కాబట్టి అర్థంగా పెరిగి. ఇది నౌ యు ఆర్ గెటింగ్ ఇంటూ పర్సనల్. నువ్వు హరీష్ శంకర్ హూ రోట్ ద స్టోరీ అండ్ డైరెక్టెడ్, తన గురించి నేను అక్కడ మాట్లాడితే ఇంత పొడుచుకొస్తుంటే నన్ను మీరు ఇలా తిడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు మీరు అలా ఆయన ఎందుకు మాట్లాడారు మరి మీరు అలాగా? అతను స్టోరీ బాగా రాయలేదు అని చెప్పాను, ఆయనే కదా కథ రాసింది కదా స్టోరీ. అవును, బాగాలేదయ్యా, నాకు బాగాలేదయ్యా, నేను బాగాలేదని చెప్పాను. మీకు బాగుంటే మీరు చాలా గొప్ప కథ ఇది. అసలు ఏంటి, నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి, నా ఇష్టం, నేను రాస్తాను. ఫేస్బుక్ లో ఏంటి, నువ్వు కావాలనుకుంటే పేపర్, నీకు నీకు ఒకవేళ దమ్ముంటే నువ్వు పేపర్లో వేయించు. నీకు హలో హలో 6:30కి 10 TV చూసుకో, నేను నిలబడి రివ్యూ చెప్తాను, ఇదే విషయాలు చెప్పుంటాను, ఇంకా ఎక్కువ చెప్పుంటాను, ఎందుకంటే అక్కడ 10 నిమిషాలు, ఇక్కడ కేవలం ఒక పారాగ్రాఫ్ రాశాను కాబట్టి నేను 10 TVలో రెగ్యులర్ గా రివ్యూలు చెప్తాను, పబ్లిక్ డొమైన్ లోనే నేనున్నాను. చెప్పు ఏంటి, టీవీ9 లో నేను ఎందుకు చెప్తానయ్యా, వాళ్ళు నన్ను పిలిస్తే నేను చెప్తాను. నేను టీవీ9 లో చెప్పడం ఏంటి అంటే, ప్రత్యేకంగా 10 TV 10 TVతో ఏమైనా టైప్ పెట్టుకున్నారా మీరు? 10 TV నన్ను పిలుస్తుంది రివ్యూలు చెప్పడానికి, నేను చెప్తాను వెళ్ళి. ఓకే సరే, చెప్పండి చూద్దాం. చూడడం కాదు, 6:30కి చూసి తర్వాత మళ్ళీ కావాలంటే ఫోన్ చేయి.